ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ స్కూల్ నందు నూతన విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్ గా ఐ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ గా ఎం రోజా ఎన్నికయ్యారు. కస్తూరిబా గురుకుల పాఠశాల చైర్మన్ గా రాయని వెంకట సుబ్బమ్మ, వైస్ చైర్మన్ గా శ్రీరామ వెంకట సుబ్బయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సభ్యులు, కోఆర్షన్ సభ్యులు అందరూ లేచి నిలబడితే వారు చేతులు చాటే చదువుతారు వారి పేర్లు. వారు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈ కమిటీ అయిపోతుంది. వారు సిగ్నేచర్ చేయాలి. అందరితో సిగ్నేచర్ చేయించాలి సార్. అందరితో సిగ్నేచర్ చేయించాలి. చదువుతున్నాను పేరు. ఒకరు బి బాలయ్యేసు, నేనండి. అలాగే సిహెచ్ దీపిక, బి రాజు, పి జయమణి. నేను చెప్పాము జయమణి గారమ్మా. అలాగే ఏఎన్ఎం రూతమ్మ, సమత సొసైటీ సభ్యుల రామ, ఆమె కూడా వస్తుంది. అలాగే యూనూస్ కోఆపరేటివ్ సభ్యుడు. అలాగే జి ఉమాలక్ష్మి. మనమందరం చెప్తుంది మీకు ఏమో చూసేదో, అది మాత్రం అందరికీ వెళ్ళడం పర్సన్, చాలా వెళ్ళడం, మంచి వ్యాపారస్తుడు, మండలంలో మన గ్రామంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పాఠశాలకు సహకరిస్తాడు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యురాలిగా పాఠశాల అభివృద్ధికి నమోదుని పెంపొందించడంలో విద్యను అందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికల విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్అవుట్ లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల చైర్మన్గా ఎన్నుకోబడి ఉన్నాను. మీరందరూ ఒక కమిటీగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికి అభినందనలు, అందరికి అలాగే టీచర్స్ గారికి కూడా అభినందనలు. నేను చేయాల్సిన పని మీరు ఏదైతే నన్ను కోరుచున్నారో అట్లానే నా సాయ శక్తుల నేను ట్రై చేస్తాను. నాకు చేతనైనంత వరకు నేను చేయగలనని మీరు నమ్మే కదా నాకు ఓట్లు వేసింది. అలాగే నేను చేయగలను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.